గోదావరి కనిలోని ఆర్జీవన్ జిఎం ఆఫీస్ దగ్గర ప్రతి ఏటా గుడ్ ఫ్రైడే తర్వాత రామగుండం నియోజకవర్గ క్రైస్తవులందరూ కలిసికట్టుగా ఏర్పడి ఫాస్టర్ రన్ నిర్వహించుకుంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరకంటి చందర్ జెండా ఊపి ఫాస్టర్ రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోరికంటి చందర్ మాట్లాడుతూ, క్రైస్తవులు శాంతి పరులు, ఎక్కువ శాతం వారి సమయం ప్రార్థనలకు కేటాయిస్తారని, తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో క్రైస్తవుల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు, ఫాదర్స్, జిమ్మీ బాబు, దయానంద్ గాంధీ, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు ప్రతి నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు కూడా నమస్కారాలు. యేసు ప్రభు దీవెనలతో ఈ యొక్క సమాజంలో కూడా పాల్గొండి, కలిసిమెలిసి దేవుని సూక్తులను, ప్రవచనాలను అన్నిటిని కూడా సమాజ బాగు కోసం, మనందరి బాగు కోసం పెడుతున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఒక అన్నింటినీ కూడా మరిచి దైవ మార్గంలో, దైవ మార్గంలో నడిచి క్రైస్తవ మత అందరికీ కూడా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా అదే ప్రజలందరికీ కూడా సేవ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి అన్ని విధులను కూడా కేటాయించడం జరుగుతూ ఉన్నది. అందుకోసమే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యతతోని ముందుకు పోదామని, ఈ యొక్క సందర్భంగా మనము గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించినట్టయితే, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మన మత క్రైస్తవ తమ్ముళ్లను, అక్కలను అందరినీ బాగోగులు చూసుకుంటూ అన్ని రకాలైనటువంటి ఒక సంక్షేమ పథకాలను కూడా మీ అందరికీ అందజేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం వేళ్ళవేళలా మీకు ఏ ఇబ్బందిలోనైనా, ఏ ఆటంకంలోనైనా రాకుండా మీతో అండగా ఉంటామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చర్చలకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అతి త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో కూడా మా వంతు బాధ్యతగా మేము కూడా మీకు అండగా ఉంటామని కూడా సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ, రన్ ఫర్ జీసస్ ప్రతి ఏటా తెలంగాణ నిర్వహిస్తున్నటువంటి అందరినీ కూడా హృదయపూర్వకంగా అభివృద్ధి